సో హీ వాట్సప్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరివన్. ప్రో కబడ్డీ సీజన్ 8 ఈ సంవత్సరం డిసెంబర్ 22 నుంచి మొదలు కాబోతోంది. అయితే ప్రో కబడ్డీ అనగానే మనకి గుర్తొచ్చే పేర్లలో ముందుంటుంది రాహుల్ చౌదరి నేమ్. రాహుల్ చౌదరి గత రెండు సీజన్లలోనూ ఫామ్లో లేడు, కానీ అంతకు ముందు సీజన్లలో దుమ్ము రేపే పర్ఫార్మెన్స్లతో టైటాన్స్ విజయావకాశాలని శాసించాడు ఈ రైడర్. కాగా ఈ సంవత్సరం పునేరి పాల్టన్ తరపున ఆడబోతున్నాడు ఈ సూపర్ స్టార్ రైడర్. సో ఈ సంవత్సరం పునేరి పాల్టన్ రైడింగ్ యూనిట్ యొక్క ఎబిలిటీస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఈ రివ్యూలో భాగంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా మీరు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల మనం లేటెస్ట్గా ఏ వీడియో పెట్టినా సరే అది మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో లభిస్తోంది ఫ్రెండ్స్. ఈ సంవత్సరం రాహుల్ చౌదరి అండ్ నితిన్ తోమర్తో పాటుగా పునేరి పాల్టన్ రైడింగ్ యూనిట్లో ఆడబోతున్నాడు పంకజ్ మోహితే. అండ్ పవన్ కడియాల్ లాంటి ఒక యంగ్ అండ్ డైనమిక్ రైడర్ బ్యాకప్ ఆప్షన్గా పునేరి పాల్టన్కున్నాడు, కాబట్టి పునేరి పాల్టన్కి ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే రాహుల్ చౌదరి లీగ్లోనే నెంబర్ 2 రైడర్. ఈ ప్లేయర్ గత రెండు సీజన్లలోనూ ఫామ్లో లేడు, కానీ ఫామ్లోకి వస్తే మాత్రం ఇతన్ని ఆపడం చాలా కష్టం. అండ్ ఇక నితిన్ తోమర్ గత రెండు సీజన్లలోనూ ఇంజురీ కారణంగా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. అయితే నితిన్ తోమర్ ఫామ్లోకి వచ్చి ఇంజురీ నుంచి కోలుకుంటే మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. మిస్టర్ కన్సిస్టెంట్గా పేరున్నటువంటి నితిన్ తోమర్ ఫామ్లోకి వస్తే మాత్రం పెద్ద పెద్ద డిఫెండర్లకు సైతం చుక్కలు కనిపిస్తాయనే చెప్పాలి. అండ్ ఈ ఇద్దరు టాప్ రైడర్స్ యొక్క ఎబిలిటీ కూడా సేమ్, అదేంటంటే హ్యాండ్ టచ్. అండ్ వీళ్ళిద్దరికీ తోడుగా పంకజ్ మోహితే లాంటి ఒక యంగ్ అండ్ సెన్సేషనల్ రైడర్ ఉండడంతో ఈ సంవత్సరం పునేరి పాల్టన్ రైడింగ్ యూనిట్ ఒక రకంగా బాగానే ఉందని అనిపిస్తోంది. బట్ అదర్ సైడ్ మనం చూసుకున్నట్లయితే రాహుల్ చౌదరి ఫామ్లో లేడు, అండ్ నితిన్ తోమర్కి కూడా గాయం తగ్గిందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. దీంతో ఒకవేళ ఈ వీళ్ళిద్దరిలో ఎవరు ఫామ్లో లేకపోయినా ప్రెషర్ మాత్రం పంకజ్ మోహితే పైన పడుతుంది. ఎస్, అప్పటి వరకు థర్డ్ రైడర్గా ట్రైనింగ్ ఇచ్చినటువంటి పంకజ్ మోహితేని సెకండ్ రైడర్గా మార్చాల్సి ఉంటుంది పునేరి పాల్టన్. దీంతో పంకజ్ మోహితే పైన ఒక రకంగా ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది. బట్ ముందుగా అనుకున్నట్లుగా రాహుల్ చౌదరి అండ్ నితిన్ తోమర్ ఫామ్లోకి వస్తే మాత్రం పునేరి పాల్టన్ ఖచ్చితంగా వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్ అవుతుంది. సో ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల మనం లేటెస్ట్గా ఏ వీడియో పెట్టినా సరే అది మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో లభిస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్ని బట్టి నెక్స్ట్ వీడియో టాపిక్ అనేది డిసైడ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏ టాపిక్ కావాలో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా చెప్పినట్లుగా మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్ నెక్స్ట్ వీడియో టాపిక్ని డిసైడ్ చేయబోతున్నాయి. మరో వీడియోది మీ ముందుంటాను. అందరూ స్టేట్ టు ఈగల్ స్పోర్ట్స్, దిస్ ఈజ్ యువర్ ఎస్వి సాయి.